నమస్తే, స్పెషల్ ఎడ్యుకేషన్ షోకి స్వాగతం. ఈరోజు సివిల్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, ఎనార్మస్ గ్రోత్ కనబడుతుంది. వరల్డ్ వైడ్ గా కావచ్చు, ఇండియాలో చూడొచ్చు. మనం 5 ఏళ్ల క్రితం చూసిన ఒక ప్రాంతం కావచ్చు, ఒక ఏరియా కావచ్చు, ఈరోజు గుర్తుపట్టడానికి వీలు లేనంతగా డెవలప్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో విపరీతమైన ఉద్యోగులకు డిమాండ్ ఉంది. అయితే సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో చాలా అరుదుగా ఉండే ఇన్స్టిట్యూట్స్ లో చాలా మెయిన్ అండ్ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ మదీనా ఇన్స్టిట్యూట్, ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వే. ఈ ఇన్స్టిట్యూట్ ని ప్రముఖ సివిల్ ఇంజనీర్, ఈయన 15 ఇయర్స్ గా ఓవర్ ఫైవ్ కంట్రీస్ లో ఈయన ప్రముఖ సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వేలో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, సివిల్ ఇంజనీర్ కావచ్చు లేదంటే ఆర్కిటెక్ట్స్ కావచ్చు, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఈ ఇన్స్టిట్యూట్ అందిస్తూ ఉంది. ఎంతో మందికి ఇది మంచి ఉపాధి మార్గాన్ని చూపించింది. అండ్ ఈయన ప్రాక్టికల్ బుక్ ఫర్ బిల్డింగ్ ఎస్టిమేషన్స్ ఈ బుక్ ని ఈయన రచించారు. సో ఈయన ఆథర్ గా ఉన్నటువంటి ఈ బుక్ సెకండ్ బుక్, దాదాపు 49 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఒక బుక్ ని బిఎన్ గుప్తా రచించినటువంటి ఆ బుక్ కి ఇప్పుడు సెకండ్ బుక్ ఇది. ఆ బుక్ తర్వాత ఈ ఆథర్ గా ఉన్నటువంటి మహమ్మద్ హరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఎండి ఆఫ్ ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వే, క్వాంటిటీ సర్వే. సో హరుణ్ గారితో మనం మాట్లాడదాం. అండ్ ఈ ఫీల్డ్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కి సంబంధించి, అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో కావచ్చు లేదంటే బిల్డింగ్ ఫీల్డ్ లో కావచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కి సంబంధించి ట్రైనింగ్ కావాలనుకున్నా లేదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. మహమ్మద్ హరుణ్ గారు, హరుణ్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్. మిస్టర్ హరుణ్, టెల్ ఇస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, మై నేమ్ ఈజ్ మహమ్మద్ హరుణ్. బేసికలీ ఐఎమ్ ఎ సివిల్ ఇంజనీర్ అండ్ ఐ వర్క్ ఇన్ 5 కంట్రీస్, దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. ఐ బీన్ వర్కింగ్ ఇన్ లాస్ట్ 15 ఇయర్స్ and in all multinational companies. I started working as a site engineer, then I work as a structure engineer, then also I've been to the quantity surveying department. This is the field of my interest, in that I started my career and I've been working there for last 15 years. Then later on I decided to come back to India after working in 5 countries. Then I've started a new institution called as Al Madina Institute of Quantity Surveying. We provide professional training and practical training for all civil engineers and architects in preparing estimation of high-rise buildings. So they basically, when engineers finish their course, when they do the graduation, they become a graduate and they will become a civil engineer. After finishing this engineering, they will be going to apply for a job. When they sit with the interviewer, the interviewer asks him that how do you start the work, where do you do the marking, how do you do the marking, and then how you start the work. Then this syllabus is not included in the syllabus while they are doing that one. So they need practical training, how to do the marking, how to read the drawings, and what are the things that are specified in the drawing, how to recognize these things. So we will be giving them all practical training. Right. What is exactly the meaning of quantity surveyor? Okay, basically, see, people normally they know the role of quantity, the role of civil engineer, the role of architect, but they are not aware of what is quantity surveying and what is the role of the quantity surveyor. Quantity surveyor is nothing but it's a cost engineer, and he knows the cost of the project, the cost of the building, and the how much the time that does it need to do the construction of a building, and what will be the material required to construct the building. So the quantity surveyor is the actually is nothing but it's a cost engineer. He will tell the cost of the building and cost of the project and how much time does it take to construct that building. Mm-hmm. And also what will be the material required. For example, how many number of bricks that you need, and what will be the cement bags, how many number of cement bags that you need, how much steel that you need, what will be the quantity of flooring, what will be marble flooring and rectified tiles and all these things. So he will be knowing that how much time that it will take to execute a building, and what will be the cost of the building, and what will be the material required actually. Right. So he will be telling that one. So this is like a specialization course after engineering. Right. Quantity surveyor అనే పదం చాలా మంది వినుండకపోవచ్చు, సివిల్ ఇంజనీర్ గురించి, ఆర్కిటెక్ట్స్ గురించి వినుండొచ్చు. క్వాంటిటీ సర్వేయర్ అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన ఎస్టిమేషన్ కాస్ట్ కావచ్చు, లేదంటే మెటీరియల్ కాస్ట్ కావచ్చు, ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది, క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ ది కాస్ట్, ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మనకు ఒక రఫ్ ఫిగర్ ఈ క్వాంటిటీ సర్వేయర్ మనకి ఇస్తాడు. సో అది క్వాంటిటీ సర్వేయర్ రోల్. మనకి ఫస్ట్ కాలర్ వరంగల్ నుంచి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు చెప్పండి.
మీకు హిందీ వస్తే కనుక యూ కెన్ ఆస్క్ ఇన్ హిందీ. హలో ప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీకు హిందీ వస్తే కనుక క్వశ్చన్ హిందీలో అడగవచ్చు. ఐ డోంట్ నో హిందీ. యా, ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కంప్లీట్ బిఎస్సి జాయిన్ ద సర్వే కన్స్ట్రక్షన్ కోర్స్. ప్లీజ్ సే టు ఎనీ ఇన్స్ట్రక్షన్. తెలుగులో అడిగిన ప్రకాష్ గారు ఒకసారి క్వశ్చన్, మీ క్వశ్చన్ తెలుగులో చెప్పండి. ఇది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్, కన్స్ట్రక్షన్ సంబంధించినవి. ఓకే, దానికోసం డి యూ ఆఫర్ ఎనీ కోర్సెస్ రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్? యా, వీ డూ ప్రొవైడ్ కోర్సెస్. లైక్ పీపుల్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఇంజనీరింగ్ దే కెన్ కమ్ టు అస్ అండ్ దే విల్ బి ఫస్ట్ వీ విల్ బి ట్రైనింగ్ దెమ్ హౌ టు మేక్ ది డ్రాయింగ్స్ బై యూజింగ్ సాఫ్ట్వేర్ ఆటో క్యాడ్. ఇన్ ఆటో క్యాడ్ దెర్ విల్ బి సెవెరల్ టైప్స్ ఆఫ్ వర్జన్స్, 2008, 2009, 2012 అండ్ అప్ టు 2014 వీ హ్యావ్ ఆల్ వర్జన్స్. సో వీ లెట్ ఆల్ ది ఇంజనీయర్స్ టు హౌ టు ఆపరేట్ దట్ సాఫ్ట్వేర్ అండ్ హౌ టు మేక్ డ్రాయింగ్స్ అండ్ ఆల్ దోస్. వన్స్ దే డూ దిస్ ఆటో క్యాడ్ దెన్ దెర్ విల్ బి సెవెరల్ టైప్స్ ఆఫ్ courses like Primavera is a software, Stat Pro is a software, ETAP is a software, and also we are specialized for estimation of a building. So when we do this estimation, there will be a separate softwares that we call as normally we use this on MS Office Excel sheet, and there are some calculation that we have to do from AutoCAD, for example length, area and volume calculation that we take from the AutoCAD by using the drawings and all those. So there will be two software that we are using, MS Office Excel sheet as well as AutoCAD. So people who are interested to do manual designing as well as all these are after bachelor degree, right? After bachelor degree. During engineering, if somebody says I'm doing diploma in civil engineering, I'm into the final year. If somebody says I'm doing bachelor in civil engineering and I'm into the final year, can I come and can I join you? So I don't let them to come to me because I want them to finish up the course first. Okay. Let them finish up the course, that let them become a civil engineer, then they will come to me because my time will be 3 months time. Right. So, and it will be a full time course and they have to give me every day 4 to 5 hours every day for 3 months. So there will be a 3 months course, and if they are into civil engineering department in final year and both time they have to come to my institute as well as they have to go to the university, right, that will disturb a lot. So right, I do not want them to have two things at one time. No. I want them to finish off engineering, become an engineer with good percentage and then come back to me. Then I will be training them a perfect, I will make a professional to them. Let me translate this one. Only bachelor degree chesina vallaki tarvata practical knowledge kosam maatrame డాక్టర్ హరుణ్ గారు ఇన్స్టిట్యూషన్ వర్క్ చేస్తుంది, ఆల్మదీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వే. ఈ ఇన్స్టిట్యూట్లో ఆఫ్టర్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే డిప్లొమా తర్వాత మాత్రమే దీంట్లో మీకు ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇందులో ఆఫర్ చేయడం లేదు. నెక్స్ట్ కాలర్ మనకి నవీన్ గారు తిరుపతి నుంచి ఉన్నారు. నవీన్ గారు చెప్పండి. హలో హలో రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ సార్ కరీంనగర్ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు ఆల్రెడీ యూ ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీ. ఓకే, ఏం వర్క్ చేస్తారండి? సివిల్ సూపర్వైజర్. సివిల్ సూపర్వైజర్. ఓకే సార్, దీంట్లో అడిషనల్ అడ్వాంటేజెస్ ఏముంటాయి, ప్లస్ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది కావాలి సార్. ఓకే రైట్, మీ క్వశ్చన్ నేను ఇంగ్లీష్ లో చెప్తాను. I understand that question. Okay, okay. Okay, see, basically, see, I'll give you a small example. Once you do the MBBS, you will become a doctor. Now, once you become a doctor, you generally call as a physician. Now, you will become a physician. Now, so for example, I have my son and he is sick. Now, I want to take my son to a doctor. So, I'll go to a children's specialist, say eye specialist or a nose specialist or heart specialist. I will not take my son to a general physician who has done MBBS. So after doing MBBS, they have to do the specialization like children's specialist, heart specialist, like. So similarly in engineering field, once you become a civil engineer, you will just call as a civil engineer. So after civil engineering, you have to do something specialization. So it's a kind of specialization, quantity surveying. Now once you are into that quantity surveying line, you will first start as a fresher quantity server, then you will be assistant quantity server, then you will become a senior quantity server, junior quantity server, and there will be a chief quantity server. There will be a promotions. So from fresher, junior quantity server, assistant quantity server, senior quantity server, then chief quantity server, then assistant project manager of the project, and then project manager of the projects. So there will be a promotions also. The salary, if you work in India, the salary
salary will be basically starting from 12,000 to 15,000 rupees as a fresher. Then after reaching to project manager, it will be like 2 lakh, 3 lakhs per month. So the salary will be like, the scopes are very good. Now if you go to Google search engine and just type there jobs for quantity survey. Now what will you suggest for Mr. Naveen? And he is working as a civil supervisor. Mm-hmm. Is there any course regarding that job? And yeah, definitely. If we see anybody who are concerned with the construction industry or who are working with construction industry, though they are not civil engineer, but they are backgroundly from commerce background, say they have done bachelor in commerce, bachelor in arts or bachelor in science. So but they are into construction field working as a site supervisor or something else. So they know the construction things standing on the site. So what happens is those people are mostly likely to have this kind of course so that they can grow up. So I offer courses for them also. So if they like to come to my institute, they are most welcome. My institute name is Al Madina Institute of Quantity Survey. We have our website, which is www.quantitysurveyindia.com. They can visit my website. They can have all details from there. My mobile number is 9550259317. It was displaying over there. Yeah, definitely. Let me translate. This civil engineer background lekapoyina kuda account section inchi vachi kuda civil field lo work chestunnatuvanti varandariki kuda ee course upayogapadutundi. Complete details kosam screen mel kanapadutunna numbers ayithe enakala display avutunna numbers kavachu ledante website kavachu meer approach ayi mee details meer telusukovachu. Short break isthunna break tarvata marini details loki veldam. Stay tuned. Hey, how's the new house looking? It's Royal samarpistondi Aspira matalaki andani andam sanketikanga athyadhunathanamaina paint indulo 5 ela warranty mariyu teflon surface protector undi. Royal samarpistondi Aspira idi matalaki andanidi chinnaina peddaina ammaki pratipilla gurinchi benga untundi. ఇంచేతనే విక్స్ వేపోరబ్ అదిస్తుంది జలుబు నుంచి వచ్చే పెద్ద కష్టాలు, అంటే పెద్దల్లో తలనొప్పి, పిల్లల్లో ముక్కుదిబ్బడం నుంచి ఉపశమనం. ఇప్పుడు ఆదా చేయండి 50 రూపాయలు. నీ జుట్టు ఎంత పొడవుగా ఉండేదో. ఏం ట్రై చేసినా జుట్టు తెగుతూనే ఉంది. షాంపూ మార్చు, ప్యాంటీన్ ట్రై చేయి. ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. దీని ప్రో వి ఫార్ములా జుట్టుని పొడవుగా చేసేందుకు తోడ్పడుతుంది. షాంపూ మార్చాను, జుట్టుని కూడా. ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఇప్పుడు కొత్త ప్యాంటీన్ లాంగ్ బ్లాక్ రూపాయన్నరకే. Lunch ready. Shh. Ooh, got you. Move. Kavala. Shashu. సంతోషాల మధ్యలో నడుము నొప్పి వస్తే మూవ్ లోని 4 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మరియు ప్రేమతో నిండిన మాలిష్ ఉపయోగపడతాయి. స్టాచ్యూ. ఓ మంచి వాషింగ్ పౌడర్ తీసుకురండి, అది శుభ్రత సువాసన ఇవ్వడంతో పాటు చేతులు మెత్తగా ఉంచాలి. అలాంటి వాషింగ్ పౌడర్ ఎక్కడి నుంచి తేను? అంకయ్యారా పతిదేవా, తెచ్చుకోండి ఎన్నో లాభాలు గల టైడ్ నేచురల్. చందనం సువాసనతో ఇస్తుంది మంచి శుభ్రత, చక్కని సువాసన, ఇక చేతులుంటాయి మృదు. టైడ్ నేచురల్స్, పెద్ద ప్యాక్, పెద్దగా లాభాలు. ఐఎమ్ లక్కీ. మీరేనా లక్కీ అంటే? రే లక్కీ, లక్కీ లక్కీ అనే కొర్రాడండి. లక్కీనా? నీ పేరు ఎక్కడ విన్నాను? లక్కీ సార్. చాయిస్ అల్ట్రా, ఇది గుడ్డ కన్నా మంచిది. దీని మ్యాజిక్ జెల్ క్రిస్టల్స్ 8 గంటల వరకు మరక పడకుండా రక్షణ ఇస్తాయి. అప్పుడు మీ శ్రద్ధ పరీక్షల మీద మాత్రమే ఉంటుంది, పీరియడ్స్ మీద కాదు. కేవలం 37 రూపాయలకే విస్పర్ చాయిస్ అల్ట్రా. అమ్మ అయినందుకు సంతోషం అంటే కంటికి కునుకు లేనందుకు సంతోషం. వాడి కోసం ఏడవడంలోని ఆనందం, తన కోసం కంటే ముందు వాడి కోసం జీవించడంలోని ఆనందం, అన్నిటికంటే మించి వాడు యూ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ మామ్ అన్న ఆ క్షణంలోని ఆనందం. డెటాల్ మీ కుటుంబాన్ని 100 కంటే ఎక్కువ రోగాలు వ్యాపింపచేసే క్రిముల నుండి కాపాడుతుంది, ఎందుకంటే రక్షణ ఉంటే సంతోషాలు ఉంటాయని. మీ అమ్మకి నేను నచ్చుతాను కదూ. మాట్లాడడంలో సందేహమా? తప్పక నచ్చుతావు. అమ్మకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. గొంతు గరగర ఎలా ఉందా? మాట్లాడండి నిస్సందేహంగా. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వేయర్, సివిల్ అండ్ ఆర్కిటెక్ట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ ఎండీ
మహమ్మద్ హరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. యా మిస్టర్ హరుణ్, వాట్ ఈస్ ద కోర్సెస్ డూ యూ ఆఫర్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్? ఓకే, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఆల్సో? Eligibility also. See, we are just first offering a course, spoken English classes. There are many people in India and in Hyderabad, in Andhra side, they are not familiar with English. So we are taking classes for the spoken English classes. So we want anybody, if somebody wants to speak and develop their personality development course and their how to interact with other people in English, as English is a international language. So we are providing spoken English classes also. If somebody wants to learn spoken English classes, they can come and they can do the spoken English classes and they can develop their personality, and also the how to interact with other people, and the communication skill that everybody needs. When you sit in front of the interviewer, he will be asking questions in English and you have to communicate in proper manner. So English is a international language, and everybody should know in English language, though it's not our mother tongue, but still we have to learn. What that is the duration to do? See, to learn this English, we are teaching four parts. First is not only English, quantity surveyor course, and I'll be going one by one. Yeah. Okay, so spoken English classes, it will take 45 classes. In that you will be having reading, writing, listening and speaking. So there will be four modules: reading, listening, writing and speaking. So that will take about 45 classes. And after doing these spoken English classes, if somebody wants to do the AutoCAD course, so we'll be teaching them AutoCAD manually as well as on computer by using software. Right, before continuing, let us take a call. Chandrasekhar Elur nunchunaru. Chandrasekhar cheppandi. Namaskaram cheppandi. Sir, actually, I am very good in English and Hindi also. But ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం ఏంటంటే, జనరల్ గా యాజ్ ఎ క్వాంటిటీ సర్వే గా బయట నా ప్రివిలేజ్ వస్తుంది. చంద్రశేఖర్ గారు, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతుంది, డైరెక్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ లో అడగండి. నేను చెప్తున్నానండి, నేను రీసెంట్ గా ఒక క్వాంటిటీ సర్వే ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. ఓకే, సో నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఎ 8 ఇయర్స్, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి నేను క్వాంటిటీ సర్వేర్ గా వర్క్ చేస్తున్నాను రిప్యూటెడ్ కంపెనీలో. ఓకే, సో ఐ డిడ్ వెరీ పర్ఫెక్ట్లీ in interview, there is no problem. So okay, technically and everything is good, but what practical em chesarantaru bro, international click rules and cheppi oka contractor meeku bill anedi work chesin tarvata aina kodiki irresponsibility ga behave chesthe nuvu etlaaga లెటర్ అనేది ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి ఒక ప్రాక్టికల్ ఓకే. సో అటువంటి కేసెస్ ని ఎట్లాగా ఈ త్రూ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఈ క్వాలిటీ సర్వేలో అటువంటి సిచ్యుయేషన్స్ ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటారు? ఓకే, నేను అడుగుతానండి. హీ ఫేస్డ్ ఏ రియల్ టైమ్ ప్రాబ్లమ్. ఐ మీన్ వెన్ యూ యూ ఎక్స్పీరియన్స్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ మేనర్ ఫ్రమ్ యువర్ కస్టమర్, I mean, you gave away your estimation of bill and he maintained a irresponsible manner, then what you will go and how, which way you will go? I mean, this kind of legal section, did you provide in your courses or what? There are some clauses which are that we use by from the it's a law, by law there are some clauses that we have to use use in your contract when you make any. See, I have a open plot, I want to construct a building onto that one. Now all I need to first make the drawings of that building, then how does that my building will look like after the construction. After making this drawing, with these drawings I will be starting doing calculation and finding out the quantities and that what is the material that I require. With reference to that material, I'll make an abstract, and with that abstract, with reference to that abstract, I'll be making a BOQ. Now the full form of BOQ is bill of quantities. So we'll make a bill and we'll let the client that to construct this building, cost is going to cost him. So the client will come to know that I'm constructing a building this, and then say 4 million is going to cost him. Now he's checking his pocket and he's letting know that I only have 1 million. So what he will do, he will go to a bank and then he will apply for a construction loan. So he will get a loan, then he will start doing the construction of his, executing his building. So during these constructions, there are some variations. Now we don't know what, see, we add the contingencies into the bill. So what is contingencies? Contingencies is expenses which is likely to happen in future. So
So we'll be adding things into that one. For example, there are two types of concrete. One, we will be making a concrete on the site. We call it as site mixing concrete. There will be another concrete. We call it as RMC, that is ready mix concrete. Question. So I'm going to that question only. So ready mix concrete. So what happens is I'm constructing a column. So I will be tying a shutter on four sides and I'm filling the concrete from the top. And then during the filling, the shutter will come off and that concrete will be spoiled. So we will not reuse that concrete. So according to my quantities, according to this, this I have not added. Okay, so this thing we don't know whether it will come or not. So anyhow, after doing this, so I have told you that it will be costing you about 4 million. Now later on, the variations will come and the price will go up. Obviously. And that the price, as the price will go up, the price overruns and there will be deficits. So what happens is the other people will not be happy with that. Because they know that I'm going to spend so and so money and I've arranged all these things and now you are telling me you have to bring some more money to construct this thing and I'm making a bill by making this all variation, I'm submitting it to you and definitely you will not be happy to accept that one. Yeah. Understand? You will not be happy. So in such situations you have to handle that one. So see, there will be a team of professionals. How can we handle that? That's what I'm doing. There will be a team of professionals. There will be a project manager. Under the project manager, you will have site engineer, you will have senior engineer. That there will be a meeting. We will fix a meeting and we'll be deciding. There will won't be one decision. See, I cannot tell one thing. So that will be onto my shoulder. I do not want to take onto my shoulder. Before continuing, let us take a call. Uday from Chhattisgarh. Uday garu, cheppandi. Namaste. Yeah. Good afternoon, sir. Good afternoon. Sir, I want to know whether the civil engineer have any quantity surveying software project like that. I want to learn any quantity surveying software. Okay, so then. Right now working in SEW Infrastructure Limited, sir. Okay, so then, sir. Since 7 years I am working in QS, sir. Very good. Right now I am working as the deputy manager for contract department. Very good. So just I want to know whether on software, is there any software available for QS? See, there are many softwares. See, basically, the computer people has designed one software, and in that software, there was some problems. See, one software will give you the brick calculation, how many number of bricks that you required. One software will give you how many number of cement bags. So, the one software will not match to the other software, and these all softwares are based on MS Office Excel sheet only. Now, if you are perfect with MS Office Excel sheet, it's easy for you to go with any kind of software. So, there are about 28 softwares are there, but what I suggest you be perfect with MS Office Excel sheet. That will give you everything. So be perfect with MS Office Excel sheet. Right. Next caller. Hello. Ali. Hello? From Warangal. Ali, you are chappandi. Yeah. Sir, basically I am a civil engineer and I have worked as a quantity surveyor for the past 24 years in 4 Gulf countries. Okay. And presently, I am working for APITCO Limited as a senior consultant. Okay. I just wanted to know from Mr. Harun of Al-Madina Institute of Quantity Survey whether they provide any courses for contracts management. Contracts management, which is nothing but contracts administration. All right. Dispute resolution, arbitration, and so on. All right. Here you go. Okay. See, basically. Mr. Harun, explain about the contracts management. Okay. Thank you, Ali sir, for asking me question. See, the course that we are providing here, the first thing that I will let the students to how to read the plans and how to find out the quantities from manually as well as taking quantities from AutoCAD or doing the same thing on the computer by using MS Office Excel sheet. After finding out these all quantities, we will be showing how to make abstract and bill. After that, there will be a management department. In that management department, there are few things that first we will be starting tendering, then cost control, then cash flow, then we will be going to rate analysis, then we'll be going to cost variation, contract management, quality analysis. Do you offer this course, control, contract so management? We don't do that one. Okay. So management course we are not giving right. That one. Tell us about the book you wrote. I mean, we came to know that you are the author of the book.
Okay. Tell us about the book. Yes. See, basically, I started my institute in 2010, and since then, 2010, I'm taking classes for all engineers. I have students coming from all over the India. I have students from Delhi. I have students from Tamil Nadu. I have students from Kerala, Bangalore, UP, Bihar, Maharashtra, every part of the India. The people always, they ask me that, sir, we are coming from the Delhi, and we need some hostel facility. Do we provide hostel facility? So I'll be providing hostel facility for them, and then they will be coming and they will be sitting here for 3 months and they will be doing course. There are some students who are already onto the job, they will never get time to come and stay here in Hyderabad for 3 months to do that course. So for them, I mean, that gave me an idea to write a book onto the subject. So that took me about 4 to 5 years to write that book, and I wrote that book, a practical book for building estimation by Muhammad Harun. And now in before days, in 1959, there was an author, his name is B.N. Datta. He wrote a book in 1959, and since then there is no other author that who write a practical thing on that building estimation. So after 54 years, I am the second author that who wrote things and on the subject by considering all advanced technologies, considering all practical things, I wrote that. So I wrote a book, a practical book for building estimation, which has 106 topics in 615 pages. My book has 615 pages. So if you can, so some of the pages, like from 615 pages, 125 pages, you can free download from my website also. Right. Thank you very much, Mr. Harun, and nice meeting you. Thank you very much. So idi Mr. Harun Gar Manik Chappara, and Institute, All Madina Institute of Quantity Survey. Deeniki sambandhinchina details anni kuda aa website lo unnai, and phone numbers kuda unnai. Complete details meer dantlo check cheyochu. Idi vaalta special show. Stay tuned to 10TV News is People.